ఒకప్పుడు అన్నమయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర డల్గానే మొదలైంది. కానీ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. జనాలు తండోపతండాలుగా థియేటర్లకు తరలివచ్చారు. సినిమాను చాలా పెద్ద హిట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఆరంభ మెరుపుల మీద ఆధారపడి సినిమాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఓం నమో వెంకటేశాయ అన్సీజన్ లో విడుదలై అన్యాయమైపోయింది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ గట్టి దెబ్బే వేశాయి. సినిమా ఆ తర్వాత పెద్దగా పుంజుకోలేదు. కలెక్షన్లు మరీ డల్లుగా ఉండడంతో ఇది నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేలా ఉంది. సెకండ్ వీకెండ్ లో ఓం నమో వెంకటేశాయ నుంచి అద్భుతాలేమీ ఆశించే పరిస్థితి లేదు. ఈ వీకెండ్ లో రాబోతున్న గాజీ రిలీజ్ కు ముందే ప్రివ్యూలతో అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. సినిమాపై ఉన్నట్లుండి బాగా హైప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఓం నమో వెంకటేశాయ రెండో వీకెండ్ లోను ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకునేలా ఉంది. ఆ తర్వాతి వారానికి 1-3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఫుల్ రన్ లో నాగ్ మూవీ 15 కోట్ల షేర్ రాబట్టడం కూడా కష్టంగానే ఉంది. 40 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 25 కోట్లకు తక్కువ కాకుండా నష్టాలు మిగిల్చబోతుందన్నమాట. నాగ్ కెరీర్ లో డిజాస్టర్లుగా ఉన్నాయి. కానీ మరి ఈ స్థాయిలో నష్టాలు మిగిల్చిన సినిమా ఏది ఉండకపోవచ్చు. కాబట్టి వసూళ్ల పరంగా ఓం నమో వెంకటేశాయ నాగ్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుందేమో.